హలో ఎవరివన్. ఈ డిజిటల్ యుగంలో మనం కొన్నది ఏది మంది కాదు. ఎందుకంటున్నానంటే మన నిత్య జీవితంలో వాడుకుంటున్న వస్తువులన్నీ సబ్స్క్రిప్షన్స్గా మారిపోతున్నాయి. రిపేర్ చేసుకొని వాడుకోవాల్సిన వస్తువులన్నీ రీప్లేస్ చేస్తున్నారు. అలాగే అమ్మడానికి ఎక్స్చేంజ్ చేయడానికి వీలుపడే వస్తువులన్నీ అమ్మలేకుండా చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల కంపెనీస్ కన్నీకి కాన్స్టెంట్గా డబ్బులు అనేది వస్తూ ఉంటుంది. ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్, మనం చాలామంది ప్లే స్టేషన్ అనే వీడియో గేమ్ ఆడుతూ ఉంటాము. ఈ ప్లే స్టేషన్ వీడియో గేమ్లో వాళ్ళకి ఒకప్పుడు డిస్క్ అనేది వస్తూ ఉంటుంది, కానీ ఇప్పుడు డిస్క్ అనేది రావట్లేదు. ఎందుకో తెలుసా? వీళ్ళు దీన్ని ఈ డిస్క్ మొత్తం తీసేసి దాని మంత్లీ ఆర్ పేడ్ సబ్స్క్రిప్షన్గా మార్చారు. అలాగే ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్, యాపిల్ ఐఫోన్స్ అనేవి కూడా థర్డ్ పార్టీ రిపేర్స్ని క్లోజ్ చేసింది. ఎందుకంటే దీనివల్ల వాళ్ళకు రెవెన్యూ అనేది దెబ్బతింటూ ఉంది. సో వాళ్ళు ఏం చేస్తారు, ఫర్ ఇన్ కేస్ మనం కానీ ఒక థర్డ్ పార్టీ రిపేర్ షాప్స్కి వెళ్ళినప్పుడు అవి ఆర్టిఫిషియల్ ఎర్రర్స్ కానీ కొన్ని ఫీచర్స్ రిమూవ్ అయిపోతున్నాయి. సో దీనివల్ల మనం కొన్న వస్తువులు అనే యొక్క హార్డ్వేర్ మాత్రమే మంది, సాఫ్ట్వేర్ మాత్రం మంది కాదు. అలాగే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే ఈ అమెజాన్ ప్రైమ్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, సబ్స్క్రిప్షన్స్ కానీ, మూవీస్ కానీ, స్పోర్ట్స్ కానీ, వెబ్ సిరీస్ కానీ చూడాలంటే మంత్లీ పేమెంట్ లేదా యాన్యువల్ పేమెంట్ చేయాలి. లేదంటే అది క్వాలిటీ తగ్గడం లేదా విపరీతంగా యాడ్స్ తో డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అలాగే పద్ధతి మన మ్యూజిక్ స్ట్రీమింగ్ లో కూడా వచ్చింది. మన స్మార్ట్ ఫోన్ లో వాడే స్పాటిఫై కానీ, గానా మ్యూజిక్ కానీ, లేదా సావన్ కానీ, ఇవన్నీ కంపల్సరీ పెయిడ్ సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవాలి. లేదంటే యాడ్స్, విపరీతంగా యాడ్స్ రావడము, లేదంటే క్వాలిటీ, మ్యూజిక్ క్వాలిటీ అనేది ఎన్హాన్స్ చేయకపోవడం అనేది చేస్తూ ఉంటారు. ఈ ఎలక్ట్రానిక్స్ తయారు చేసే కంపెనీస్ అన్ని తమ ప్రొడక్ట్స్ అన్నింటిని తమ కంట్రోల్ లో పెట్టుకుని మనకు అమ్ముతూ ఉంటారు. సో దీనివల్ల భవిష్యత్తులో మనం కొనది ఏది మంది కాదు. దీనికి సొల్యూషన్ అంటే ఏంటంటే, మనం అవసరం లేని వాటిని అన్సబ్స్క్రైబ్ చేసుకోవడం మంచిది. అలాగే మనకు కావాల్సిన ఒక ప్లాన్ తీసుకుంటున్నప్పుడు దాన్ని మన ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ షేర్ చేసుకోవడం మంచిది. అప్పుడు పేమెంట్ అనేది స్ప్లిట్ అవుతుంది. సో మనకు బర్డన్ అనేది తగ్గుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.